యాత్రికులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు జితేందర్ రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మను జెడ్పీటీసీ ధన్వాడ విమల అంజీ యాదవ్ గారు గతంలో నారాయణపేట నుంచి పోటీ చేసినటువంటి మీ అందరి ప్రియతమ నాయకులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రతంగ పాండురంగారెడ్డి గారు పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు నాగరావు నామాజీ గారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షు జనరల్ సెక్రటరీ పార్టీ ప్రదీప్ కుమార్ గారు వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర కోశాధ్యక్షులు శాంతి కుమార్ గారు ధన్వాడ ప్రజలారా సోదర సోదరీమణులారా మన మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పద్మిని బాయి గారు ఎంపీటీసీ సభ్యులు పెద్దలారా పెద్దలు యాదగిరి రెడ్డి గారు కొండయ్య గారు ధన్వాడ పట్టణ సోదర సోదరిమణులారా బండి సంజయ్ కుమార్ గారు ప్రజా సంగ్రామ యాత్ర రెండవ విడత ఆలంపూర్ నుంచి ప్రారంభించి మీ గ్రామానికి చేరుకునేసరికి 18 రోజులు పట్టింది ప్రజల్లో అనూహ్యమైన స్పందన బ్రహ్మరథం పట్టా ఉన్నారు తెలంగాణ ఉద్యమాన్ని మలిదశ ఉద్యమాన్ని మరిపిస్తా ఉన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఈరోజు తెలంగాణ సంపదను ఏ రకంగా దోచుకుంటున్నారో మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది ఈరోజు కుటుంబ పాలన అవినీతి పాలన నియంతృత్వ పోకడలు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు వాగ్దానాలను నెరవేర్చమని చెప్పి ప్రజలు గొంతెత్తి నిలదీస్తా ఉంటే ఆ గొంతును నిలిమే ప్రయత్నము అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అధికార యంత్రాంగంతో కుమ్ముక్కై పోలీసుల అండదండలతో బీజేపీ కార్యకర్తల మీద నాయకుల మీద తప్పుడు కేసులు అక్రమ కేసులు పెట్టి నిర్బంధాలకు లోను చేసి ఈ యొక్క ప్రజా ఆగ్రహాన్ని అణిచివేయాలని చెప్పి కుట్రలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఈ జనసందోహం ద్వారా ఈరోజు ఏ ఫామ్ హౌస్ లో నుంచి గమనిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కనువిప్పు కావాలి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం అన్నారు మన ఇంట్లో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా ధన్వాడ గ్రామంలో ఎవరికైనా కొలువులు వచ్చాయా కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ రాజకీయపరమైన కొలువులు వచ్చాయి వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా వాళ్ళ ఖాళీ లేరు ఇంటికొక ఉద్యోగం అన్నారు మొదటగా తెలంగాణ వస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తామన్నారు కానీ మొదటగా దగా చేసిందే ఈ దళిత సమాజాన్ని దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు భూమి పంపిణీ లేదు అంతేకాదు 2 పడకల గదులు అన్నారు 2 పడకల గదులు అతకెక్కిచ్చారు అదే కాకుండా కొలువులు ఇవ్వకపోతే ప్రతి నిరుద్యోగ యువతకు 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు మాకు ఓట్లేయమన్నారు నమ్మి ఓట్లేసిన యువతను ఏ రకంగా మోసం చేశారో వంచారో ఇవాళ యువత గమనిస్తా ఉన్నది యువత తిరగబడ్డది ఈ ప్రజా సంగ్రామ యాత్రని ఒత్తిడికి తట్టుకోలేక బీజేపీ యొక్క ఉద్యమాలకు ఇవాళ తల వంచి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నది ప్రభుత్వం మొదటిసారి 8 సంవత్సరాల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది కానీ ఈ నోటిఫికేషన్ తర్వాత ఖాళీలు ఎప్పుడు భర్తాయితాయో ఎప్పుడు పూర్తి చేస్తారో 503 ఉద్యోగాలు అన్నారు 503 కాదు 80,000 కాదు దాదాపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి
ఆ ఖాళీలు భర్తీ చేసే వరకు మనమ తిప్పేదీ లేదు, రాజీ పడేది లేదు, ప్రజా సంగ్రామ యాత్ర ఆగేది లేదని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు ఆ ఖాళీలు భర్తీ చేస్తారు ఆ కొలువులు, లేకపోతే మేము వస్తాం, ఆ కొలువులు ఇస్తాం. తెలంగాణ యువత ఏదైతే తెగించి కొట్టాలి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ యొక్క యువత యొక్క ఆశలు నెరవేరుస్తామని చెప్పి దన్వారా వేదికగా భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తాం. మరోవైపు సొంత జాగా ఉంటే 5 లక్షలు ఇస్తామన్నారు. 5 లక్షలు ఇస్తామని చెప్పి మాట మార్చి మళ్ళీ మొన్న అసెంబ్లీలో 5 లక్షలు కాదు 3 లక్షలు ఇస్తామన్నారు. ఈరోజు ఏప్రిల్ మొదటి తేదీ నుంచే 57 సంవత్సరాల వృద్ధులకు పెన్షన్లు ఇస్తామన్నారు. 57 సంవత్సరాల వృద్ధుల పెన్షను ఇంతవరకు 3.5 సంవత్సరాలుగా వస్తుంది. ఓట్లేసి నమ్మి గెలిపిస్తే ఇవాళ ఇంట్లో ముసలమ్మకు ముసలామెకు తాకట్టు పెట్టి పంచాయతీ పెట్టి ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇస్తామంటున్నారు, ఇద్దరికి ఇవ్వంపో అంటున్నారు. అంతేకాకుండా పెన్షన్లు లేవు. ఇవాళ కళ్యాణ లక్ష్మి అన్నారు, కళ్యాణ లక్ష్మి పేరు మీద పెళ్లి చేసుకున్నటువంటి ఈ యొక్క దంపతులకు పెళ్ళై పిల్లలు పుడితే ఇవాళ కళ్యాణ లక్ష్మి జాడనే లేదు. కాబట్టి ఇవాళ కొలువులు లేవు, ఇండ్లు లేవు, ఇవాళ పెన్షన్లు లేవు. ఈ రకంగా తాగునీరు కావాలి మాకు, పాలమూరు రంగారెడ్డి ద్వారా సాగునీరు కావాలి ప్రాజెక్టు ద్వారా అంటే కేసీఆర్ గారు తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఊరూరా బారిస్తాం, బీరిస్తాం, తాగండి, సారా ఇస్తాం, తన్నుకొని చావండి, నా ఖజానా మాత్రం నింపండి అని చెప్పి ఒక చేత్తో 1000 రూపాయలు పెన్షన్లు ఇచ్చి రెండో చేత్తో 2000 తాగుడుకు బానిసలు చేసి ఊరూరా ఇవాళ బెల్ట్ షాపులు తెరిపించి ఏ రకంగా ఇసుక మాఫియా, వైన్ మాఫియా, ఇవాళ భూ మాఫియా ఏ రకంగా పెట్టిరగిపోయి అధికార పార్టీ నాయకులు ఏ రకంగా దండుకుంటున్నారో, ఏ రకంగా దోచుకుంటున్నారో ప్రజలు గమనిస్తున్నారు. మరి కేసీఆర్ గారు చెప్పారు ఇవాళ ఎస్టీలు, ఆదివాసీలు, గిరిజనులు ఈ రాష్ట్రంలో 10% ఉన్నారు, మేము 10% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇవాళ జీవో జారీ చేయకుండా కేంద్రం మీద నిబం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కేంద్రం అవసరం లేదు, నీకు చిత్తశుద్ధి ఉంటే ఏమాత్రం నీకు ఈ యొక్క గిరిజనుల మీద ఆదివాసుల మీద ప్రేమ ఉంటే జీవో జారీ చేయి, కేంద్రం జోక్యం చేసుకోదు. భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తామంటున్నాం, కానీ దొంగ తిరుగుడు మాటలతో మభ్యపెట్టి మోసం చేస్తున్నాం. నువ్వకపోతే 1 సంవత్సరం ఓపిక పట్టండి, తర్వాత బీజేపీ వస్తుంది, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు మేమే కల్పిస్తామని చెప్పి కూడా ఘంటాపథంగా చెప్తున్నాం. ఈరోజు పాలమూరు జిల్లాలో వాల్మీకి సమాజము, బోయ సమాజము పెద్ద సంఖ్యలో ఈరోజు ఇన్ని కుటుంబాలు సామాజికంగా వెనుకబడ్డాయి, ఆర్థికంగా వెనుకబడ్డాయి, రాజకీయంగా మాకు సముచిత స్థానం లేదు, మమ్మల్ని ఆదరిస్తామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చినాక మొండి చేయి చూపి వాల్మీకులను ఏ రకంగా బోయలు మోసం చేస్తుందో, బీజేపీ అధికారంలోకి వస్తే ఏ రకంగా ఇవాళ కర్ణాటకలో బోయ సమాజానికి సంబంధించిన వ్యక్తులను మంత్రులను చేశాం, ఎమ్మెల్యేలను చేశాం. ఖచ్చితంగా వాల్మీకులకు న్యాయం జరగాలంటే బీజేపీ రావాలి, ఖచ్చితంగా వారికి న్యాయం చేసి తీర్తామని చెప్తున్నాం.